హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. పొద్దున్నే లక్కోడైతే ఇలా బౌల్ తీసుకొని ఏదో టీ తాగుతున్నట్టుగా, పాలు తాగుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ మళ్ళీ క్యూట్గా అనిపించింది, అందుకే తీసానమాట. ఇంకా ప్రిన్స్ అమ్మాయి బుక్స్ అక్కడ ఉన్నాయని చెప్పేసి నాగీ ప్రిన్స్ అయితే వెళ్ళారు. వాళ్ళ నాన్న చూసి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చూడండి. సో ఇది కూడా భలే అనిపించింది. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఎత్తుకున్నాడు ఇక్కడ. తర్వాత ప్రిన్స్ అమ్మ రెడీ అయిపోయింది. పౌడర్ లాస్ట్లో వేస్తానమాట ఫుడ్ తిన్న తర్వాత. అలా పౌడర్ వేస్తుంటే ఆమె కూడా ఏమని చెప్పేసి గోల తలగొట్టుకుంటుంది, పిలుస్తుంది, అరుస్తుంది. సరే అని ఆమెకి వేస్తున్నాను. వాళ్ళ అక్కకి ఏది చేస్తే ముందు ఆమెకు చేయాలంటది. సో ఇంకా ఆమెను కొంచెం ఇరిటేట్ చేద్దామని చెప్పేసి పూసి పూసి పెట్టానమాట. ఇంకా తర్వాత ఆమె చేతిలో పౌడర్ వేస్తే ఒక ఏలుతో దాన్నంతా చుట్టు చుట్టి మొహానికి తప్పును కొట్టేసుకునేది. అది నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళు ఏమున్నాయి, వీడి మీకు నచ్చుతున్నాయి కదా, అడుగుతున్నారు కదా అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టాను. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. ఇంకా ఎప్పుడొస్తాయో గట్టిగా మాట్లాడడం. ప్రిన్స్ అమ్మ అయితే ఈ పాటికల్లా రైమ్స్ చెప్పడం మాట్లాడడం చేస్తూ ఉండేదని చెప్తూ ఉన్నా కదా. సో అయ్యే మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ప్రిన్స్ అమ్మకి స్నాక్స్ కూడా పెట్టేశాను. ఆ బాక్సు ఏమంటారు డ్రెస్ జేబులో అయితే వేసేసుకుంది. తర్వాత వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకా ఆమెకు పెట్టడం కుదరట్లేదు అని చెప్పేసి నాగ్ అయితే పెట్టాడు. ఏదో సర్దుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. అక్కడ ఏం సర్దట్లేదు లేండి. ఇంకా ఆమె స్కూల్ టైం అయితే అయిపోయింది. తిని ఏం చేస్తుందంటే ప్రిన్స్ అమ్మ నా జ్యువెలరీ బాక్సులు ఉండి అందులో నుంచి జ్యువెలరీ తీసేసి ఆ బాక్సుల్లో స్కెచ్ పెన్స్ అవన్నీ వేసుకొని ఆ బాక్సులు తీసుకెళ్తుంది. నేను చూశాను పెట్టుకోవడం అని చెప్పాను నాగీకి, ఇలా తీసుకెళ్తుంది ఇలా ఇలా అని. వద్దమ్మా అవన్నీ అవసరం లేని కదా, తీసుకెళ్తే పిల్లలు ఎవరైనా తీసుకుంటారు, పాడైపోతాయి, అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళు, ఇవన్నీ వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టించేశారనమాట. లక్కీ మాత్రం ఆల్రెడీ రెడీ అయిపోయిందండి స్కూల్కి వెళ్ళడానికి. వాళ్ళ నాన్న ఊరికే జోక్గా వద్దులేను మేము వెళ్ళొస్తామని చెప్పేసి గుమ్మం దాటాడు. అంతే, ఇంకా పడి పడి ఏడుస్తుంది, నేను వెళ్తాను వెళ్తాను అని చెప్పేసి. సరే అమ్మ ఎల్లు అమ్మ అని లేపుతున్నా కూడా లెగవట్లేదు, ఎలా గింజుకుంటుందో చూసారా. లేదులే రామ్మ అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న పిలిచాక అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నాగి ఎత్తుకొని ప్రిన్స్ అమ్మని దింపడానికి అయితే వెళ్ళారు. వర్షం పడుతుందని చెప్పాను కదా, అందుకే గొడుగు అయితే తీసుకెళ్ళారు. ఈ రోజు అయితే పంపులు రాలేదు, కొంచెం ఛాయ్ అయితే లేట్ అయిపోయింది. ఇప్పుడే పెడుతున్నాను ఛాయ్. ఇంకా ఛాయ్ తాగేస్తే మా పనులన్నీ కంప్లీట్ అయినట్టే. నీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎప్పటికి వస్తాయేంటో చూసుకొని నీళ్ళైతే పట్టుకోవాలి. పంపుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఇదిగోండి ఇంకా రావట్లేదు. ఇక్కడ పైప్ పగిలింది అనమాట, సో అసలు రావట్లేదు. అదిగోండి ఇది ఇది సారీ అది అది కనెక్షన్లు ఇస్తారు కదా పైపు, అక్కడ పగిలిందా? అసలు పంపులు ఇప్పుడు రావైతే కనెక్షన్లు ఇచ్చే పైప్ దగ్గర పగిలిందంట. అసలైన దురదృష్టం ఏంటంటే, నిజంగా నిన్న మేము మెలుకుతో ఉన్నాం కాబట్టి బతికి బయటపడ్డాం అనిపించింది నాకు. మీకు చూపిస్తాను చూడండి, పెద్ద పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు ఇది. ఏం జరిగిందో ఏంటో తెలియదు. దీంట్లో నుంచి వెళ్ళి పొగలు వచ్చేసి సరిసర అని సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఫుల్గా వర్షం పడుతుంది. నైట్ ఎందుకు మేము మెలుగుతోనే ఉన్నాము 12:30 దాకా, ఇక్కడే హాల్లో కూర్చున్నాం. ఎప్పుడు మెలుగుతో ఉన్నా కూడా బెడ్రూమ్లోనే ఉండేవాళ్ళము. నిన్న మా తమ్ముడు వచ్చాడు, మాట్లాడుకుంటూ హాల్లోనే కూర్చున్నాము. ఇదంతా కాలిపోయి సౌండ్లు, ఇగో వైర్ అంతా ఇది అంతా కాలిపోయింది, ఇంత కాలిపోయింది సౌండ్లు అనమాట. ఇంకా ఏంటంటే ఈ ప్లేస్లో నేను ఈ బట్టల కవర్ పెట్టాను, ఇది అంటుకోలేదు, అది అదృష్టం అనమాట. ఇదంతా కాలిపోయి సౌండ్లు వచ్చేసి స్మెల్ వస్తుంది, ఏందో కాలిన వాసన వస్తుంది, వర్షం ఫుల్గా పడుతుంది. మాకేం అర్థం కాలేదు. నేనేమో ఇంకా అలా ఫోన్ చూసుకుంటూ నేను సోఫాలో అలా పడుకున్నాను. మా ఆయనకి స్మెల్ రాగానే బయటకు వచ్చి చూస్తున్నాడు. బయటికి రావడానికి గుర్లేదంట, అంటే బయటకు వచ్చి చూస్తున్నాడు అక్కడ సౌండ్ వినపడ్డాయి. నిన్నేమైందంటే ఫుల్ వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ఆ రూమ్ లో ఏమో ప్లేవుడ్ షీట్ తీసుకెళ్లి బెడ్రూమ్ లోకి, పక్కనే హాల్ ఉంటుంది కదా బెడ్రూమ్ నుంచి ఎంటర్స్, ఆ హాల్ ఎక్కడ వేసారు, బెడ్రూమ్ లో కిటికీ ఉంది కదా, వర్షం పడితే ఆ బెడ్రూమ్ లో బెడ్రూమ్ నుంచి హాల్ లోకి వస్తే ప్లేవుడ్ షీట్ తడిసిపోతాయి అని చెప్పేసి నేను నుంచి వెళ్ళాను, అవన్నీ తీసాను, నైట్ అవన్నీ సర్దేసి వచ్చాను. వస్తే ఇక్కడ వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తాయి అనమాట. ఇంకొంచెం అయితే గుమ్మంలో నుంచి లోపలికి వస్తాయి. సో అక్కడ దాకా వాటర్ వచ్చిన తర్వాత స్మెల్ రావడం మొదలైంది. ఇంటర్ బాబు స్మెల్ వస్తుంది అని చెప్పేసి బయటకు చూస్తే అని వస్తుంది. మన కవర్ మీద పైనుంచి వాటర్ పడితే ఎలా సౌండ్ వస్తే అలా వస్తుంది, ఆహా ఏదన్నా వాటర్ పడుతుంది ఏమో ఎలాగని చెప్పేసి వచ్చాను సౌండ్ కి. కానీ స్మెల్ వస్తుంది, ఎక్కడ కాలుతుంది ఏం కాలుతుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. ఇంకో భయం ఏంటంటే నీళ్ళు ఉన్నాయి కదా, ఏదన్నా వైర్ తెగి గబాల నీళ్ళలో ఉందేమో, గబాలను కాలేస్తే ఏమన్నా ఇద్దేమో, అపరిచితుల్లో పిల్లల నీళ్ళలో మునిగి ఇలా లేచి చూసారా. నాకు ఆశని గుర్తొచ్చి వామ్మో అని చెప్పి బయట పెట్టకూడదు అడుగు అని చెప్పేసి ఆగాను. ఆగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఒక పావు గంటకి వాటర్ తగ్గింది. వాటర్ తగ్గిన తర్వాత స్మెల్ ఇంకా వస్తుంది. ఇంకా బాబు స్మెల్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇక బయట చెప్పులు ఉంటే చెప్పు మీద అడిగేసుకుంటూ బయటకు చూశాను. వచ్చి ఇక్కడ స్మెల్ వస్తుంది, సరే సరే అని చెప్పి గబాన్ మెయిన్ ఆపేశాను. ఫస్ట్ మెయిన్ ఆపేశాను,
మెయిన్ అయిపోయిన 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళేసాను. పిల్లలు ఎగిస్తే లక్కీగా ఎగిస్తే మళ్ళీ వేసాను, మళ్ళీ వేసాను. పడుకోబెట్టా, పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ టొప్ప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 టొప్
లైట్ వేసి ఇటు ఇటు ఊపుతుంటే ఆ తలుపు సందులో నుంచి అందులో లైట్ కనబడుతుంది, అటు చూపి సందులో నుంచి అది పడుతుంది కదా వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ అద్దె మీద ఇది మెరుతుంది, వామో లోపల నిప్పులు వచ్చేస్తున్నాయి రా బాబా, నేను ఇటు ఇటు ఊపి చెప్తుంటే అవి కూడా కదులుతుంది. తర్వాత అర్థమైంది ఇది నా ఫోన్ అనుకుని అర్థమైంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ లోంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంటుంది కదా కరెంట్ వైర్ లాగడానికి, ఆ వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి కదా మొత్తం మునిగి, ఆ వాటర్ నుంచి ఆ పైప్ లోకి వాటర్ వెళ్ళినట్టునివి, వాటర్ వెళ్ళి అక్కడికి వచ్చినట్టునివి, అది టొపటొపటొపటొపా అని చెప్పి ఇదిగో ఈ వైర్లు ఇవన్నీ తడిసిపోయి ఉన్నాయి రాత్రి సరే అని చెప్పి ఇక్కడ నుంచి వైర్లు లాగితేనే వచ్చినాయి సరే అని చెప్పి, ఇంకా దాని వరకు వైర్లు అన్ని కట్ చేసి ఇగోండి ఇలా టేప్లు వేసాను అనమాట, ఇలా టేప్లు వేసింది అమ్మ నేను పట్టుకుంటున్నా చూడు, అలా టేప్లు వేసి ఇక మెయిన్ చేస్తే ఇంక అప్పుడు మొత్తం సౌండ్ గేమ్ లేవు లేవు, ఒక అరగంట ఏమో మెలుగుతూనే ఉన్నాను ఇంక సౌండ్ లేవు రావట్లేదు అని చెప్పి ఇంకా అప్పుడు పడుకుని ఇదంతా వేసరికి 4 అయింది అనమాట తెల్లారుజామున. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి లేకపోతే ఇందులో ఏం అదేంటి ఇదేంటి అని అడుగుతారేమో అని చెప్పేసి, మెయిన్ ఏంటంటే అండర్ గ్రౌండ్లో నుంచి కాలింగ్ బెల్లు కానీ మోటార్ కానీ వైరింగ్ అవుతారు కదా కింద, ఆ వైర్లోకి వాటర్ వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయి అంతకుముందు కాలింది అని అన్నాం కదా, అంతకుముందు ఒకసారి కాలింది ఆ కాలిన వైర్లకి వాటర్ అంటుకుని టుప్ 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 అప్పుడప్పుడు మన కరెంటు బోర్డ్ మీద మనం వెళ్తా ఉంటే నిప్రోలు ఇలా టుప్ 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 అని వస్తా ఉంటాయి చూసారా ఎత్తు అవుతున్నట్టుగా సౌండ్ వస్తుంది ఇంత డిస్టెన్స్ లో ఉన్నాను. సో అలా వచ్చి రాత్రి అలా జరిగింది అనమాట. నిజంగా మా అదృష్టం ఏంటంటే రాత్రి మేము మెలుగుతూ ఉండటం, లేకపోతే అది ఇంకొంచెం 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 కాలి గబన్ ఇట్లు కంటుకుంది అనుకో లేనిపోయింది, ఏ సైజు ప్రమాదం జరిగిన ఇబ్బంది కదా. నిజంగా ఒకప్పుడు యూట్యూబ్ లో కొంచెం పలాంది వాషింగ్ మిషన్ కాలిందని వీడియోస్ చూసానులేండి, సో ఆ సీన్లు గుర్తొచ్చేసాయి మాకైతే. వామ్మో మేము మెలుగుతూ ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే సేమ్ వాళ్ళకి లాగా అయిపోయేదేమో మా పరిస్థితి అనిపించింది అనమాట. ఘోరంగా కాలిపోయింది ఇదైతే అమ్మో నిజంగా. ఒక రకంగా చూస్తే ఒక ప్రమాదం తప్పినట్టేనండి, నిజంగా జరిగింది. ఆ టైంలో మేము మెలకుతూ ఉండటం చాలా బ్లెస్ అయిపోయింది, వస్తున్నాయి పొగలు వస్తున్నాయి అందులో నల్లగా పొగలు వస్తా ఉంటే పడుకొని లేచాను నేను, నిద్ర పట్టట్లేదు. ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు మా తమ్ముడు ఈయన మాట్లాడుతున్నాడు, నేను నిద్రపోయాను. ఈయన పడే కంగారుకి ఇంకా నాకు మెలకు వచ్చేసింది. దాని తర్వాత ఇంకా నాకు అస్సలు నిద్ర పట్టలేదు ఈ సీన్ అంతా ఇదంతా జరిగిన తర్వాత, ఇంకా అస్సలు నిద్ర పట్టలేదు. వర్షాకాలం మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, గబాన్ కంగారు లేదు పడితే చేయమాకండి, గబాన్ ఆలోచించి చేయండి అనుకోండి. ఇది ఖాళీ అంటే అదే భయం వేసింది, గబాన్ చాలా డౌన్ ఉంటది, ఇది బాగా కొద్ది డౌన్ ఉంటది, చాలా డౌన్ ఉంటది అమ్మో. తర్వాత ఈ రోడ్లు వేసారు కదా, అది మారిపోయింది, అందుకే ఇప్పుడు కట్టే వాళ్ళు కూడా చాలా హైట్ కట్టుకుంటున్నారు. మేము కూడా అందుకే చూసారు ఎంత హైట్ లో కట్టామో, 3 స్టెప్పులు పడ్డాయి. ఇది అలా కాదు, వీళ్ళ దాన్ని ఇంకొంచెం హైట్ ఉంది, ఇదైతే మరి ఆనుకొని ఉంటుంది. కాలువ నిండింది అంటే కాలువలో నీళ్ళంతా వెనక్కి వచ్చేస్తాయి, ఇలా గలీజుగా అయిపోతుంది, ఇట్లా వచ్చిట్లా వస్తాయి. ఇక మళ్ళా ఇవి మనం పంపులు వచ్చినప్పుడు మొత్తం కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఇదే పంపుల కోసం వెయిటింగ్, పంపులు రావట్లేదు, నీళ్లు లేవు చుక్క, అసలు ట్యాపుల్లో అయితే చుక్క నీళ్లు లేవు, చుక్కలేవు ఇన్ని వచ్చినాయి అనుకుంటారేమో, అదే పైపులే పైపులే వచ్చినాయి కాదే చుక్కలు ఇవ్వన్నా కదా, అది రావు ఇక గాలి పట్టేస్తే మొత్తం ఇంకా అసలు రాదు, నీళ్లు నిండా ఉన్నా కూడా గాలి పట్టేసి రావన్నమాట, చాలా టైం పడుతుంది. సో మొత్తానికి అయితే నిన్న పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామండి. చూసారనమాట, సో అది అన్నం వండుతాను, కూర అన్నం వండడానికి బియ్యం కడదానికి కూడా నీళ్ళు, మంచి నీళ్ళు పెట్టి కడుగుతాను, టైం అయిపోతుంది స్వామి నీళ్ళ కోసం. అసలు మామూలుగా స్కూల్కి వెళ్ళే టయాల్లో పనిచేసే టయాల్లో ఈ వర్షానికి స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు, షాపులకి వెళ్ళబుద్ధి కాదు. మా ఫ్రెండ్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయని నిజంగా వెళ్ళింది, బిడ్డకి అస్సలు బుద్ధి కాదు, పడుకోవాలి. మీతో ఇంకొన్ని విషయాలు నేను చెప్పాల్సింది ఉందండి, నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను, అది నేను ఇన్నాళ్ళు నేను మీ దగ్గర ప్రతి వీడియోలో మీతో మాట్లాడాలి, మీతో చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలని దగ్గర దగ్గర ఒక 3 వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అది చెప్తే మీకు ఇంకా చాలా క్లారిటీ వచ్చేసింది అనమాట, అది కూడా నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. 10 రోజులు 15 నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే నా పనికి సంబంధించిందండి, నా పని గురించి నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్ గా చెప్పేసింది అనమాట. ఓకేనా, ఇంకా ఇంకైతే ఇదిగో
చూసారు కదా చాలా వరకు సామాన్లు అవన్నీ సర్దేస్తున్నాను. సర్దేయటం అంటే మెయిన్ మేము ఏం చేస్తున్నాం అంటే మర్చిపోయా నిన్న నేను వచ్చిన కామెంట్లో కొన్ని కామెంట్ గురించి చెప్పాలి. ఎందుకన్నయ్యా ఇద్దరు మనుషులు చిన్నపిల్లలు ఇద్దరు నలుగురు కోసం ఇన్ని సామాన్లు పెట్టుకున్నారని ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు. మనం అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది ఫస్ట్ మా అమ్మ మేము కలిసి ఉన్నాం కదమ్మా, అప్పుడున్న సామాన్లు అనమాట. తర్వాత అమ్మ నాన్న చనిపోయారు కదా, ఆ సామాన్లు యాస్టిస్గా అలాగే ఉండిపోయినాయి, అవి పారేయటం ఇష్టం లేక. తర్వాత అను కొన్ని కావాల్సిన తను అను కొనుక్కోవటం అలాగా అలా సామాన్లు పెరిగినాయి. అదే యాస్టీస్గా అన్ను కావాల్సినవి అన్ను కొనుక్కొని ఉంటే కనుక అన్ని సామాన్లు ఉంటాయి కావు మాకు. సో అదొకటి, అందువల్ల సామాన్లు ఎక్కువైనాయి. డేక్షాలు మర్చిపోయా, డేక్షాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇంతకుముందు హోటల్ ఒకటి పెట్టామన్నమాట, చిన్న 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 హోటలే లేండి, అది బడ్డీ కాదు, దాన్ని ఏమంటారు ఎవరు బాబు ఏదో ఒకటి లేండి. ఒక 40 మంది డైలీ ఒక 40 నుంచి 60 మంది తినేంత హోటల్ ఒకటి పెట్టాము మనము. ఆ హోటల్కి ఇదిగోండి మేము రింగ్ లైట్ వాడుతున్నాము. ఆ హోటల్కి కావాల్సిన సామాన్లు డేక్షాలికి పైన ఉన్నాయి సరే. చాలా వరకు కడాయిలు, పెద్ద పెద్ద సెట్టెలు, డేక్షాలు, దబరాలు, ప్లేట్లు, గెరెట్లు, చాలా వరకు గ్లాసులు, పళ్ళాలు, పెద్ద కుక్కర్ ఒకటి ఉంది మన దగ్గర 10 లీటర్లు కుక్కర్ అనమాట. సో అలాంటివన్నీ మనం అప్పుడు కొనుక్కున్నాం అనమాట. ఆ సామాన్లు ఉన్నాయి, అమ్మ ఇచ్చిన సామాన్లు ఉన్నాయి, అనుకొనుకున్న సామాన్లు ఉన్నాయి. ఇలాగే ఇన్ని సామాన్లు ఉండడం వల్ల ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే మనం ఏం చేస్తాం అంటే పైన స్టోర్ రూమ్ ఒకటి కట్టించాం కదా, మీరు చూసే ఉంటారు కదా, స్టోర్ రూమ్ కట్టించాం కదా. మ్యాక్సిమం మనకి యూజ్ అవ్వవు అనుకున్న సామాన్లు మొత్తం అందులో పెట్టేద్దామని అనుకుంటున్నాము. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, అన్నయ్య కావాల్సిన వాటి వరకు ఉంచుకొని మీదే తీసేసేయండి అన్నయ్య అది ఇది అని చెప్పేసి. అసలు చాలా సామాన్లు మ్యాక్సిమం తీసేయాలని చెప్పేసి చూస్తున్నాము. అవి ఏం చేస్తాం, పనికి వచ్చే పనికిరాని అన్న తర్వాత సంగతి. ఫస్ట్ మన అవసరానికి అనుగుణంగా ఉండే వాటిని చూసుకొని మనం ఫస్ట్ అందులో షిఫ్ట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ పిల్ల నేను ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, దానికి చెప్పిన ఆన్సర్ ఇల్లు క్లీన్ గురించి. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళకి నీట్గా క్లీన్ చేసేవండి అన్నయ్య అని చెప్పేసి తను చెప్పింది. సుప్రజాన సంథింగ్ ఏదో పేరుంది, అలా నేను కామెంట్కి రిప్లై అయింది, సరేనమ్మా సుప్రజ ఖాళీ చేసే ముందు క్లీన్ చేసిస్తాము అని చెప్పేసి చెప్పాము. చెప్తే మీరు ఎటకారంగా సమాధానం చెప్పారని చెప్పి తను అనుకుంది. లేదమ్మా నేను చాలా ఇదిగా చెప్పాను అంటే, మీరు ఎలా చెప్పారు అవును కదా నిజంగానే, అంటే మామూలుగా మేము రఫ్గా క్లీన్ చేస్తాం, కడిగి అలాగ ఇవ్వకూడదు అంటారు అలాగా, అలా కాకుండా మామూలుగానే క్లీన్ చేసి ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. మీరు చెప్పిందని కూడా మేము అవును మనం ఇప్పుడు అలాగే ఇస్తాం కదా సరే అని చెప్పేసి అన్నా కానీ పొరపాటు కూడా ఎటకారంగా సమాధానం చెప్తానని అసలు అనుకోమాకండమ్మా. ఇంకొకటి ఇంకేంటిది, ప్రజెంట్ అయితే ఇదండి ప్రిన్సిపల్ తీసుకెళ్ళి దింపేశానమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి ఈరోజు, సో వెళ్ళాలి అనుకుని తనే వెళ్ళింది. లేకపోతే ఖచ్చితంగా ఈ వర్షానికి ఉంచేసాను అనమాట. ఇంకా అన్నం అయితే వండుతున్నాం, కూర ఏమి అవసరం లేదు ఎందుకంటే పాలకూర ఉంది, చికెన్ కర్రీ ఉంది. ఏబుజి సాయంత్రం చికెన్ చేశాను, సాయంత్రం మాక్సిమం కొన్ని కొన్ని వీడియోలు కూడా తీయడానికి అవ్వట్లేదండి. నిన్న జరిగిన రొటీన్ అంతా తీయచ్చుగా, తీయలేదు అవ్వలేదు అది. నిన్న అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడే వీడియో తీయొచ్చు కానీ తీయలేదు, కంగారు ఎక్కువైపోయింది మడుగు, అందులో కాలు పెడితే అంటే కొంచెం అవకాశం ఉన్నా తీసేవాడిని ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. కానీ అక్కడ నాకు టెన్షన్ ఉంది సార్, ఆ వాటర్ అంతా వచ్చేసి లోపల పిల్లలు అందరూ పడుకొని ఉన్నారు ఏమన్నా ఇది అని చెప్పేసి తీయలేదు. సో ఇది నిజంగా ఒక రకంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జరిగినట్టే కదా. ఒక పోనీలేండి, ఒక ఇదైతే తప్పింది, మీ చల్లని మనసుతో మమ్మల్ని మంచిగా ఆశీర్వదించారు కాబట్టి మా ఇంటికి ఇట్లా ఈ ప్రాబ్లం ఫేస్. ఆఖరికి రైస్ కుక్కర్ పెడతాం కదా, ఎర్త్ వైర్ వేయలేదా లేకపోతే ఏంటో కానీ జమ్ జమ్ అని షాక్ కొట్టిద్ది. ఫ్రిడ్జ్ సైడ్ల నుంచి షాక్ కొట్టిద్ది ఇక్కడ ఇంటికి. మేబీ కరెంట్ కొంచెం తక్కువ ఏమంటారు సర్వీస్ వైర్ తక్కువ ఉంటే అట్లా వస్తాయి అని చెప్పేసి అన్నాడు. మేమైతే మా ఇంటికి హెవీ వైర్ వేయించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మాకున్న ఆల్రెడీ సర్వీస్ వైర్ ఉంటది కదా, తీయించేసి మరీ పెద్దది వేయించుకున్నాం మంచిది. ఇంకోటి ఏ రూమ్ ఆ రూమ్ కి మెయిన్ సప్లై అనమాట, దాని వరకు ఆపేసేలాగా చేసుకున్నాం. మేము కరెంట్ లో కొంచెం మంచి ఉండేది కదా, అవే వేయించుకున్నాం అనమాట. అది చెప్తున్నాను దానికి ఆ మూడింటికి వెళ్ళి పైన రేకుల షెడ్ కదా అది, ఆ రేకులు ఏమైనా కారుతున్నాయి ఏమంటే మళ్ళీ నేను ఆ టైంలో కూడా వెళ్ళి అవి చెక్ చేసుకుని వచ్చానమాట ఇక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత సో మీ వైపు ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, మీరంతా బాగానే ఉన్నారా, క్షేమంగానే ఉన్నారా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ అని చెప్పేసి
వర్షాకాలం కేరళలో ఎక్కడో ఏరు కూలిపోతున్నాయి, రాలిపోతున్నాయి, కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి, జనాలందరూ పిల్లలు ఉన్నారు, తండ్రులు కాపాడుతున్నారు, తండ్రులు కాపాడి పిల్లలు కాపాడి తండ్రులు అందరూ ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి వీడియోలు కూడా బోల్డ్ అని వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కార్లు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త పార్క్ చేసుకోండి. అసలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, చెప్పొచ్చానే. ఎక్కడన్నా కుంగిపోయే ఈ ప్లేస్ లో మీరు కనుక ఉంటే ఆ రెండు రోజులు దయచేసి చుట్టాలకి ఉండండి, ఎందుకన్నా మంచిది. మన మధ్యలో ఉండు, మన మధ్యలోనే ఉంటూ మనతో బాగానే ఉంటూ కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. మా మధ్యలో ఒక ఆవిడైతే తిరుగుతూ ఉండేది, చెప్పని బుజ్జి జాగ్రత్తగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. పిల్లల్ని మాత్రం కిడ్నాపింగ్ జరుగుతున్నాయి, కిడ్నీలు అమ్మడం కానివ్వండి, పిల్లల్ని ఎసిగి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. మీ పిల్లలు అయితే జాగ్రత్తగా ఉంటారు, ఎక్కడికైతే పంపించొద్దు. మా ఊర్లోనే న్యూస్ లో వచ్చేసింది అన్నమాట, మా ఊర్లో జరుగుతుంది ఇదైతే, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అసలు మనం కొంచెం దగ్గర వాళ్ళైతేనే నమ్మండి, కొంచెం పరిచయం ఉన్న వాళ్ళని కూడా నమ్మడానికి లేదన్నమాట. ఈ రోజుల్లో 3 సంవత్సరాల నుంచి ఉంటుంది చేసినట్టు నాకు అయితే భయం వేస్తుంది. అది మా ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ లేండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ సెటిల్ అయ్యారంటే వాళ్ళ గురించి న్యూస్ వచ్చి వాట్సాప్ గ్రూప్లో వాటన్నింటిలో వచ్చింది అనమాట. సో సరేలేండి, ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అయ్యింది, ఇప్పటికి 7 నిమిషాలు మాట్లాడేసాము. ఓకేనా, నేను ఈ లైట్ పొందండి అది వెలిగిపోతుంది రింగ్ లైట్. నాకేమో నూనె పెట్టేసుకొని ఇంకా మంచిగా జిడ్డేష్ లాగా కనబడుతున్నా. రైస్ అయితే వండేసానండి, ఇంకా చికెన్ కర్రీ ఉందని చెప్పాను కదా, ఆ కర్రీ వేసి అయితే ప్రిన్సమ్మ క్యారేజ్ అయితే కట్టేసి ఇంకా నాగీకి అయితే ఇచ్చి పంపించేసాను. క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది, ప్రిన్సమ్మకి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. ఇంకా పంపులు రాలా, టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడు మేము మా వజన ఇంటికి వెళ్ళి బ్రష్లు చేసి వచ్చాము అనమాట. ఆకలి వస్తుంది, ఇచ్చేసి వచ్చి తింటే వాటర్ పడితే ముందు ఇదంతా గలిజి గలిజి ముందు క్లీన్ చేసుకోవాలి, చిరాకు చిరాకుగా ఉంది అనమాట. అది తెచ్చుకున్నా చెప్దాం అనుకున్నా మర్చిపోయాక, అక్క చింతకాయ పచ్చడి చేస్తుందండి. టమాటాలు యాడ్ చేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో మనం స్టోర్ చేసుకున్న చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, అక్కడ గిన్నెలో కూడా ఉంది కొంచెం చూపిస్తాను. అది ఇది కలిపి దంచుతుంది. ఇవన్నీ పచ్చిమిరపకాయలు టమాటాలు మంచి మగ్గ పెట్టుకుంది. ఇందులోకి ఇంకా చింతపండు, జీలకర్ర, చిన్నపాయలు, ఉప్పు ఇదంతా తీసుకుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపిద్దామని ఫోన్ తెచ్చుకునే లోపు స్టార్ట్ చేసేసింది అక్క. ఇదిగోండి, ఇది ఈ పచ్చడి అనమాట, ఇది చింతకాయ పచ్చడి. దీంట్లో పచ్చింతకాయలు, ఉప్పు, పసుపు, ఇంకేంటి అక్క, మెంతులు, ఇంకా అవి ఇవి కలిపి ఊరబెడతారండి. ఇది స్టోర్ ఉండేది, అంత ఐడియా లేదండి అక్కకు కూడా. ఇదిగోండి దొండకాయ ఫ్రై చేస్తుంది, ఆ పచ్చళ్ళలోకి రైస్ పెట్టేసింది అక్క. అన్నం అయిపోయింది, దమ్కిచ్చావా? పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. బాగుంటుంది ఈసారి కంటే క్లియర్గా మంచిగా రెసిపీ పెడతాను నేను. అట్లాంటివి చాలా చేస్తూ ఉంటుంది మా రోడ్డు పచ్చళ్ళు, కానీ టైం సర్దా అట్లా చూపించడానికి చేయడానికి అందుకే. అమ్మో ఆపయ్యా, అసలు మునిగిపోయారు వీడియోలలో ఫోన్లు పట్టుకున్న వాడు వీడు. వాడు ఈయన అనబై వాడు వీడు సేమ్ పిల్లలు ఎక్కిపోయే వాళ్ళ ఉన్నాడు కదా వాడు. తెలుగులోకి రాగా చీకట్లో కాకుండా ఇప్పుడు ఇప్పుడు కదే లాగా ఉన్నా అనమాట. కాలేజ్ కిందకి వెళ్ళలేదురా? కాలేజ్ సెలవు ఇచ్చారు తెలుసా? పైన కాలేజీ పైన వర్షం పడుతుంది కదండి, వర్షం పడిన వర్షం మొత్తం పోవడానికి ఒక పైప్ ఇస్తారు కదండి, ఆ పైపు బెచ్చం పడి ఈ క్లాస్ రూమ్ లోకి వస్తుంది అంట, అందుకే సెలవు ఇచ్చారు. నువ్వు చెప్తున్నా ఏంటంటే పాపం రోజు నేను చెప్తాను క్లాస్ లో, నేను వాళ్ళకి సెలవు ఇచ్చాను. మీ టీచర్స్ కూడా చూస్తుంటారు ఈ బ్లాగ్స్? చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు మన బ్లాగ్స్ చూసే వాళ్ళు, ఎవరో ఒకరు ఇస్తారు మంచిగా. వర్షం అండి, వర్షం పడుతుంది కదా, మా ప్రిన్సమ్మ కూడా ఈ రోజు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిందండి. ఎందుకంటే ఆ కరెంట్ వైర్లకి చెట్టు తగులుతుందని చెప్పి అవి కొట్టేసి రోడ్డుకి అడ్డుకేశారు, ఇంకా దారి లేదని చెప్పి కట్టు కదా. వర్షం పడుతుందని వీళ్ళు స్కూల్ కాలేజ్ లెగ్గొట్టి ఇంట్లో ఉన్నారు. మా ఫ్రెండ్స్ అమ్మకి ఎగ్జామ్ వెళ్ళింది. నువ్వు ఎందుకు వెళ్ళలేదురా స్కూల్కి? నాకు ఒకటే స్కూల్ పీకొందండి. సేమా, స్నానం లేదు నా బిడ్డకి, పాపం వాటర్ లేవు అమ్మా. అయ్యో హాయ్ చెప్పు బుజ్జు.
హాయ్ అన్నం తిన్నారా? నువ్వు కాదు వాళ్ళని అడుగు, అన్నం తిన్నావా అని అడుగు. శుభ ఉందా లేదా? బాగుందా అమ్మాను? అమ్మ 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 చెప్పు. భయపెట్టకరా కోతి. కోతి బావక పిల్లంట. చిట్టి చిలకమ్మ ఆగు. చిట్టి చిలకమ్మ చెప్పమ్మా. పప్పా కొట్టాడు. ఆగు వెయ్యి పాడిద్ది. అమ్మ కొట్టి అంటే చిట్టి చిలకమ్మ పాడు. లక్కోడా చిట్టి చిలకమ్మ కొట్టిందా పాడే అమ్మ. చిట్టి చిలకమ్మ కాదు ఇప్పుడు రిమిక్స్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోడకెళ్ళావా అది మనం అప్డేటెడ్ వర్షన్. ఇది ఏంది? ఇది నేను చూడలా. బాయ్ 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 చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ రా. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. చాలా సింపుల్ గా రా బ్లాగ్ అనేది తీసాను. ఎందుకు అనేది మీకు చెప్పాను కదా, నీళ్లు లేవు, పనులేం అవ్వలేదు, మీతో షూట్ అదే వీడియో షూట్ చేయడానికి ఏం అవ్వలేదు అనమాట. సో వీడియో చూసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎండింగ్ వర్క్ చూసిన వాళ్ళ వరకు అయితే సో మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై, ఆల్ ఆఫ్ యూ.